జెమిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 జూలై నెల 27వ తారీఖు శనివారం. స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. తిథి సప్తమి. ఈరోజు రాత్రి 9:21 వరకు. నక్షత్రం రేవతి. ఈరోజు మధ్యాహ్నం 1:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:56 నుండి ఉదయం 7:39 వరకు. అమృత గడియలు ఈరోజు ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, అలాగే దేవతారాధన గురించి కూడా తెలుసుకుందాం ఈనాటి రాశిఫలం కార్యక్రమంలో. ముందుగా నవగ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకి ఆర్థిక కుటుంబ పరమైన అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలమే నడుస్తుందని చెప్పచ్చు. తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కానవస్తుంది. బంధుమిత్రాదుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందడంతో నూతనమైనటువంటి పనులకి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉంటాయి. విద్యా ఉద్యోగ వ్యాపార అంశాల్లో మార్పులకి అవకాశం, శుభకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భరణి నక్షత్ర జాతకులకి తప్పక ఉద్యోగ విషయాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. తలపెట్టిన పనుల్లో శుభకరమైనటువంటి స్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా యోగవంతమైన స్థితికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక దైవిక ఆధ్యాత్మిక బలం కోసంగా తప్పకుండా వీరు శ్రీ ఆంజనేయ స్వామివారిని, గురు దత్తాత్రేయ స్వామివారిని, అలాగే ప్రత్యేకంగా శ్రీ లలిత అమ్మవారిని పూజ చేసుకోవడం శుభం కలిగిస్తుంది భరణి నక్షత్ర జాతకులకి. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి సాధ్యపడుతుంది. సాధనం అంటే ఏదైతే మీరు చేసే పనుల్లో ఇది సాధ్యపడదు, ఇది సాధ్యపడదు అనుకుంటున్న విషయాల్లో ఆకస్మికంగా కొంత మార్పులు చోటు చేసుకొని అసాధ్యమైనటువంటి విషయాలు కొంత సాధ్యానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మందుల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే రుణపరమైన ఒత్తిడులు కొంత అధిగమించగలుగుతారు. మేషరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు కుటుంబపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న వాదోపవాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలాంటి ఒడిదుడుకులు లేనప్పటికీ కూడా అనవసరమైనటువంటి విషయాల్లో విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. నష్టాలు లేకపోయినా అనవసరమైనటువంటి విభేదాలతో బంధుమిత్రులు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక సంయమనంతో ఉండడం, వాద ప్రతివాదాలకి అవకాశం ఇవ్వకపోవడం కృత్తికా నక్షత్రం వారికి శుభాన్ని కలిగిస్తుంది. రోహిణి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనులు కొంత ప్రతికూలం అయ్యే అవకాశాలు ఉంటాయి. వీరికి తలపెట్టినటువంటి పనులు వ్యతిరేకంగా మారడం, అనవసరమైనటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి సాధ్యపడుతుంది. అయితే ఉద్రిక్త భరితమైనటువంటి అంశాలు కొన్ని చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు ముమ్మరమవుతాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించి కొన్ని శుభకార్యాలకు సంబంధించి చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు లభించే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మన్నన మెప్పు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు పెట్టుబడుల రూపాన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో
మంచి శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి అని చెప్పవచ్చు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు నిర్ణయాలు వికటించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలని వికటించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచనతోనూ ఇతరులతో సంప్రదించి మీరు యొక్క ఆలోచనలతో ముందుకు వెళితే శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్యులు తీసుకునేటువంటి నిర్ణయాలు, అంటే ఈరోజు ఇది బాగా ఉంటుంది, ఏమి ఇబ్బంది కలగదు అని తీసుకునేటువంటి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కూడా వికటించే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది వైద్యులు కూడా. కనుక ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మూలాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన స్థితి కూడా ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్ర జాతకులకి, పునర్వసు నక్షత్ర జాతకులకి. మిథున రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా శుభకరమైన ఫలితాలు ప్రసాదించి దోషాలను తొలగించేటువంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన అలాగే స్వామివారి పూజ అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి ఈరోజు దీర్ఘకాలిక పెట్టుబడుల రూపంలో నష్టం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి ఉద్రిక్తత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక మూలాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక అన్ని రకాలుగా కూడా ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పునర్వసు నక్షత్ర జాతకులకి. మిగతా అన్ని వ్యవహారాదులు కూడా క్షేమకరంగానే సాగుతాయి. పుషభి నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక ఆరోగ్య కుటుంబపరమైనటువంటి విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే తొందరపడి తీసుకునే కొన్ని నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండక తప్పదు. అనవసరమైనటువంటి విభేదాలకి వివాదాలకి కేంద్ర బిందువుగా ఉండేటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే న్యాయస్థానాదుల యందు దురుసు ప్రవర్తన వల్ల శిక్షలు పడే అవకాశాలు ఉండడం, అధికారులతో దురుసుగా ప్రవర్తించడం ద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అన్ని రకాలుగా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి పుష్పి నక్షత్ర జాతకులకి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక కుటుంబ వ్యాపార రాజకీయ అంశాల్లో మిశ్రమ కాలం గోచరిస్తుంది. అనుకున్న మేర పనులు ముందుకు సాగనటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. అష్టమస్థాన శని ప్రభావం ఎక్కువగా ఉండడం చేత కొంత మానవవేదన కలిగే అంశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక అన్ని రకాలుగా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులు. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ స్వామి హనుమ. ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆరాధన మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి సింహరాశిలోని మకర నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక కుటుంబ రాజకీయపరమైన అంశాలు, వైద్యపరమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారికి వైద్యపరమైనటువంటి అంశాల్లోనూ అలాగే ఫార్మాస్యూటికల్స్ లాంటి వాటికి వ్యాపారం కలిగినటువంటి వారికి యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా తలపెట్టిన పనుల్లో శుభస్కరమైన ఫలితాలు ఎదురవుతాయి ఈ రాశిలోని మకర నక్షత్ర జాతకులకి యోగవంతమైన కాలమని చెప్పవచ్చు. పుబ్బ నక్షత్ర జాతకులకి తలపెట్టిన పనుల్లో విజయాన్ని అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించే అంశాలకి దూరంగా ఉండడం, ఇతరుల ఒత్తిడికి తలగకుండా స్వయం నిర్ణయాధికారంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మంచి శుభాన్ని కలిగిస్తాయి పుబ్బ నక్షత్ర జాతకులకి. ఉత్తర నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కానవచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి చిన్న చిన్న అనుమానాలు, అపార్థాలు, అపోహల వల్ల విలువైన కొన్ని అంశాలు, అవకాశాలు చేజారిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక ఎటువంటి అనుమానాలు, అపోహలు లేకుండా కొంత యోచనతో తీసుకునే నిర్ణయాల వల్ల శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ శివపార్వతులు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కన్యారాశిలోని ఉత్తర నక్షత్ర జాతకులకు ఈరోజు అన్ని పనుల్లో కూడా విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి మూలాలు గట్టిపరచుకోవడానికి తీసేటువంటి నిర్ణయాలు కూడా శుభాన్ని కలిగిస్తాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలం ఉంటుంది. విద్యార్థులకి, ఉద్యోగులకి పారదర్శకంగా నిర్ణయాలు
లాభిస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హస్త నక్షత్ర జాతకులకి తలపెట్టినటువంటి పనులని ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో శాంతి సామరస్యతలని నెలకొల్పడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు చాలా నెమ్మదిగా ఆలోచనతో నిదానంగా తీసుకునే నిర్ణయాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హస్త నక్షత్ర జాతకులకి. చిత్త నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి సాధ్యపడుతుంది. అయితే వాహనాల వాడకంలో ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే వాహన వినియోగం ద్వారా నష్టపోవడం, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకు లేనప్పటికీ ఈ యొక్క నష్టం మూలకంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రకమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కన్యారాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. ఈరోజు దుర్గా ఆరాధన అత్యంత శుభాన్ని కలిగిస్తుంది కన్యారాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్త నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ఆయుర్భాగ్యాల విషయంలో మంచి యోగం ఉంటుంది. ఆకస్మిక ధనదాయ వృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా నీటి ఉత్పత్తులు మీద ఆధారపడినటువంటి వారికి, మత్స్యకారులకి యోగవంతమైన కాలం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి శాశ్వత పరిష్కార మార్గాలు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనం విషయంలో ఇతరుల ప్రమేయాన్ని నిరోధించినట్లయితే మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది చిత్త నక్షత్రం 3-4 పాదాల వారికి. స్వాతి నక్షత్ర జాతకులకి కుటుంబంలో వివాదాంశాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులకు సంబంధించి అలాగే కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి చర్చలు జరగడం, దానివల్ల మానసిక సంఘర్షణ తలెత్తే అవకాశాలు, మనసుకు ప్రశాంతతని దూరం చేసే అంశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక అన్ని రకాలుగా కూడా సంయమనంతో ఉండడం, ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి యొక్క స్వాతి నక్షత్ర జాతకులు. విశాఖ నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక ఆరోగ్య కుటుంబ విషయాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. నీచ మార్గాల ద్వారా ధనాదాయ సేకరణకి ఇబ్బందులు ఏర్పడతాయి. సవ్యమైనటువంటి ధనాదాయ మార్గాలకి యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ధనాదాయ వృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైన విషయాల్లో చిన్న చిన్న ఉద్రిక్తతలు తలెత్తినా అవి సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు దృఢపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసుకోవడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది తులారాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4 పాదం వారు ఈరోజు ఆకస్మిక ధనాదాయ వృద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకోని మార్గాల్లో ధనాదాయం సమకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధనాదాయ వృద్ధికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలమని చెప్పవచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకి ఈరోజు మనసుకి మనస్తాపం కలిగించే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి సంఘర్షణకి గురయ్యేటువంటి సంఘటనలు జరగవచ్చు. మీ వ్యాపారంలో ఇతరుల ప్రమేయాన్ని నివారించలేనటువంటి చిన్నపాటి నిస్సహాయ స్థితి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రయత్నం చేసి కొంచెం తెలివితో వ్యవహరించినట్లయితే తప్పక ఇటువంటి ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీకు ఇష్టం లేనటువంటి నిర్ణయాలని బలవంతంగా అమలు చేయించే ప్రయత్నాలు కూడా సాగుతుంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడాని కోసం ప్రయత్నం చేయడం ద్వారా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనురాధ నక్షత్ర జాతకులకి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఈరోజు అన్ని పనుల్లో కూడా జయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి, ఉద్యోగులకి మరింత మెరుగైన శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి అన్ని రకాలుగా యోగవంతమైన స్థితి ఉంటుంది. స్టేషనరీ లాంటి సామాన్లు నడిపేటువంటి షాపుల వారికి యోగవంతమైన కాలం ఉంటుంది. తలపెట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు.
వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక, కుటుంబ, రాజకీయ పరమైన అన్ని అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. మీకు సంబంధించినటువంటి అన్ని రకాల పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. అన్ని రకాలుగా కూడా జయకరమైనటువంటి స్థితి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి రావాల్సిన ధనం కంటే కూడా కొద్దిగా తక్కువగా రావడంతో అవసరానికి కావలసిన ధనం కోసం కొత్తగా రుణ ప్రయత్నాలు చేయడం, కొత్తగా అప్పులు చేసి మరల పాత అప్పుల్ని రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి, అందుకు మరల కొంతమేర నష్టపోయే పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు నూతన రుణ ప్రయత్నాలని అడ్డుకునే ప్రయత్నం చేసి పాత రుణాలని రీషెడ్యూల్ చేసే పనిలో కొంత తెగువని ప్రదర్శించడం, కొంత గట్టిగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. పై అధికారుల నుంచి మెప్పు లభించే అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి యోగవంతమైన కాలం అని చెప్పొచ్చు. గతంలో కోల్పోయినటువంటి విలువైన అవకాశాలు తలుపు తడతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, స్థానచలనం లాంటి శుభకర పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు అనవసరమైనటువంటి వివాదాలు కొన్ని తలెత్తుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి సంఘర్షణకి గురయ్యే సంఘటనలు కొన్ని చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. మిత్రులతో భేదాభిప్రాయాలు, రుణపరమైనటువంటి విషయాల్లో తగాదాలు పెచ్చల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిత్రులతో మాట్లాడేటప్పుడు, రుణదాతలతో మాట్లాడేటప్పుడు, రుణ సంస్థలకు సంబంధించిన అధికారులు, బ్యాంకర్స్తో మాట్లాడేటప్పుడు సంయమనంతో ఉండక తప్పదు ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు. శ్రవణ నక్షత్ర జాతకులకి ఈరోజు యోగవంతమైనటువంటి ఫలితాలే చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిశ్రమ ఫలితాలు మధ్య కొంతమేర ధనం సంపాదించుకునే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలమని చెప్పవచ్చు. ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఈరోజు స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహంలో శుభకార్య ప్రయత్నాల గురించి చర్చలు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నూతన స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు ఈరోజు ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల, ఆవేశపూరితమైనటువంటి మాటల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి ఆవేశాలకి లోను కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం తప్పనిసరి ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులకి. కొద్దిగా పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం పొందే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పచ్చు. శతభిష నక్షత్ర జాతకులకి ఈరోజు మొండి పట్టుదలకు వెళ్ళి కొన్ని ఆర్థిక విషయాల్లో ఇబ్బంది పరిణామాలు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రాదులతో రుణపరమైనటువంటి విషయాల్లోనూ, అట్లాగే ఆర్థికపరమైన విషయాల్లో విభేదాలు పొడచూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి తగాదాలకి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. కనుక నిర్ణయాలని ఆచితూచి తీసుకోవడం, అలాగే ఉద్రేకభరితమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండడం తప్పనిసరి ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన అన్ని పనులను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన వస్తు, వాహన, గృహ సంబంధ కొనుగోళ్లకు సంబంధించి చర్చలు సాగే అవకాశాలు ఉంటాయి. నూతన గృహ కొనుగోలుకు సంబంధించి కూడా యోగవంతమైన కాలం. స్థిరాస్తి మూలక లాభాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉందని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ కనకదుర్గ అమ్మవారు. చివరిగా
నవగ్రహ సంచారాన్ని అనుసరించి మీన రాశిలోని పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కానవస్తుంది. పితృ సంబంధమైనటువంటి వర్గాల్లో ఆందోళనకర స్థితి నెలకొనే అవకాశాలు ఉంటాయి. పితృవర్గపు ఆస్తుల గురించి కూడా చిన్నపాటి వివాదాలు నెలకొనే అవకాశాలు ఉంటాయి. మిగతా అంశాలు అయితే యోగప్రదంగానే ఉంటాయని చెప్పవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు అనవసరమైనటువంటి వాద ప్రతివాదాలకి ఎక్కువగా పోకుండా సంయమనంతో వ్యవహరించడం ద్వారా శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. పిత్రార్జిత ఆస్తి విషయాల గురించి తగోలు జరిగే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి వాద ప్రతివాదాలకి ఆస్కారం ఇవ్వకుండా దృఢమైనటువంటి చిత్తంతో ముందుకు వెళ్లాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్ర జాతకులకి వ్యాపార భాగస్వామ్యుల మధ్య నెలకొన్నటువంటి విభేదాలని సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. వస్తు విక్రయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి క్రయముక్రయాల్లో అలాగే మధ్యవర్తిత్వం ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది రేవతి నక్షత్ర జాతకులకి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న వాదోపవాద అంశాలు చోటు చేసుకుంటాయి. వాటిని నివారించేందుకు తగినటువంటి పటిష్ట చర్యలు చేపట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మీనరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు తొలగించి మరింత మెరుగైన సుఫలితాలను ప్రసాదించే దైవం శ్రీలక్ష్మీ గణపతి వారు. అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వేలాదిగా వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అందులో కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రశ్నారూఢం అంశం ద్వారా మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అందులో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నారూఢ అంశంలో ముందుగా నమస్కారం అండి. నమస్కారం అయ్య గారు. నమస్తే తల్లి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రమాదేవి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రమాదేవి గారు? మా అబ్బాయి సిద్ధార్థ అండి. బాబు పుట్టిన తేదీ చెప్తారా? 28 సెప్టెంబర్ 90. 1990 మధ్యాహ్నం 2:30 అంటున్నారు, 2:30 అన్నారు. ఆ మధ్యలో చూడండి. ఎక్కడ పుట్టాడమ్మా? కరీంనగర్. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి చిరంజీవి సిద్ధార్థ్ ప్రమోదూత నామ సంవత్సర శరదృతువు ఆశ్వీజ మాసం మహర్నవమి శుక్లనవమి మహర్నవమి శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం ధనుసు రాశి అతిగండ యోగం కౌలవకరణంలో పుట్టాడు. సో ఈయనకి పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశి, అట్లాగే లగ్నం నుంచి కనుక మనం లగ్న బలాలు చూసుకుంటే ఈ అబ్బాయి పుట్టినటువంటి లగ్నం మకర లగ్నం అయింది. లగ్నానికి గురువు 7వ ఇంట్లో ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ గురువు మీ శనితో షష్టాష్టకం పట్టడం, చంద్రుడితో రాశ్యాధిపతి గురువు ఉన్నటువంటి ఉచ్చస్థానాధిపతి అయిన చంద్రుడితో షష్టాష్టక స్థితి పట్టడం, అట్లాగే కుజుడు బుధుడి మీద దృష్టి కలిగి ఉండడం, ఆ బుధుడు అష్టమంలో ఉండడం, ఈ కారణాల చేత ఈ అబ్బాయికి ఉన్నత విద్యాది యోగాలు ఎంత బాగా వస్తాయో, జాబు అన్నీ లైఫ్లో సెటిల్మెంట్స్ బాగా వెళ్తాయి, కానీ ఉద్యోగం దగ్గర కొంత వ్యతిరేక అంశాలు వచ్చినా సర్దుకుంటాడు, కానీ వైవాహిక జీవితం దగ్గర మ్యారేజ్ అనేది పెద్ద బలహీనంగా మారిపోయిందమ్మా. జాతకంలో బలహీన అంశం అంటే వివాహ సంబంధం అవడం కష్టం అవడం, లేదు వచ్చే అమ్మాయితో అనుకూల దాంపత్యం ఏర్పడకపోవడటువంటి ఇబ్బందికర అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఏం తెలుసుకోదలుచుకున్నారు బాబు గురించి? వివాహం గురించి అండి. జాబు అంటే జాబు వస్తున్నాయి, మంచిదే జాబు, ప్యాకేజ్ 30 లాక్స్ ఉన్నాయి, కానీ ఒక సంవత్సరం చేస్తున్నాడు, ఒక సంవత్సరం ఏదో రకంగా జాబ్ పోతున్నాయి, మళ్ళీ వెతుకుపోయి మళ్ళీ వెతుక్కోవడం అవుతుంది. అదే మళ్ళీ వెతుక్కోవడం అవుతున్నది. జాబులో ఇంకా స్థిరత్వం రాలేదు. తర్వాత వివాహం చేద్దామంటే కూడా ఏ ప్రొఫైల్ చూసే ఆగిపోతున్నారు, కానీ ఎవ్వరు ముందరికి రావడం లేదు. ఏమి చెప్పకుండా ఆగిపోతున్నారు అంటే ఈ అబ్బాయి జాతకంలో ఉన్న బలహీన అంశాలు. శుక్రుడు బలహీనంగా ఉన్నాడు జాతకరీత్యా, కేతువు బలహీనంగా ఉన్నాడు. శుక్రకేతువులు బలహీనంగా ఉంటే వైవాహిక అంశాల్లో బలహీనత వస్తుంది. అట్లాగే రాజ్యస్థానంలో అన్స్టేబుల్, ఇందాక చెప్పాను కదా ఉద్యోగం దగ్గర వస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంటుంది, అంతే. ఎదుగుదల అయితే పెద్ద గ్రోత్ లేదని చెప్పాను. సో ఒక్కసారి మీరు ఈ బాబు చేత ఒక చండీ హోమం చేయించుకోగలిగితే చేయించుకోండి. ఒక లింగార్చన చండీ హోమం మాత్రమే మంచి రిజల్ట్స్ ఇస్తుంది అబ్బాయికి. ఈ అబ్బాయి జన్మ నక్షత్రం వచ్చిన పూర్వాషాఢ నక్షత్రం వచ్చిన రోజున బుధ గురువారాలు మంగళవారం కానీ ఎప్పుడైనా సరే
బుధ గురు మంగళవారాలు అయితే బెస్ట్. ఈ అబ్బాయి పుట్టిన శుక్రవారం, ఒక రోజున ఈయన పుట్టినటువంటి నక్షత్రం ఉన్న పూర్వాషాఢ నక్షత్రంలో కానీ లేదా ఈయన పుట్టిన నవమి గడియల్లో కానీ ఒక చండీ హోమం చేయించుకోండి. అట్లాగే ఈయన జన్మ నక్షత్రంలో ఒక లింగార్చన, మహాలింగార్చన 365 శివలింగాలు పెట్టి పుట్టమన్నతో చేస్తారు. అది చేయించి చిన్నపాటి స్వల్పంగా నవగ్రహ హోమం చేయించి దానం ఇచ్చేసేయండి. తప్పకుండా వివాహం అయిపోతుంది, జాబ్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాడమ్మ. మంచిదండి, శుభమస్తు. ప్రశ్న అడగడం మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను వనపర్తి నుంచి కాల్ చేస్తున్నా గురు గారు. వనపర్తి. వనపర్తి. మీ పేరమ్మా? మా పేరు ఫస్ట్ రాఘవేంద్రమ్మ, పెళ్లికి సంధ్యాని మారింది గురు గారు. ఓకే. బాబు చెప్తాను. బాబు పుట్టిన తేదీ చెప్పండి. 2/3/2023. 2/3/2023 గురుజీ. 2023. ఓకే. ఎన్ని గంటలకమ్మా? 9:25 గురుజీ. ఉదయమా? ఉదయం గురుజీ. 9:25. ఎక్కడ పుట్టాడమ్మా? ఓకే అమ్మా. మీ బాబు తెలుగు సంవత్సరం, శుభకృతనామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొనమాసం, శుక్ల ఏకాదశి, గురువారం, ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మిథున్ రాశి, ఆయుష్మాన్ యోగం, వణిజకరణంలో పుట్టాడు. బాబుకి పుట్టినటువంటి నక్షత్రాల ప్రకారం చూస్తే ఛాతో ఛత్రపతి అనేటువంటి పేరు వస్తుంది. అట్లాగే కూతో కుమార్ స్వామి రెడ్డి అనే పేరు వస్తుంది. అట్లాగే జ్ఞానేశ్వర రెడ్డి, జ్ఞానేంద్ర రెడ్డి ఈ పేర్లు వస్తాయి. ఆరుద్ర నక్షత్రం మిథున రాశికి యోగం బాగా ఉంది. లగ్నం ఈ బాబుది మేషలగ్నం, కష్టించే తత్వం ఉంటుంది. కానీ పితృస్థానాధిపతి గురువు ఉచ్చస్థానంలో ఉన్న శుక్రుడితో పడి ఇద్దరు కలిశారు. శత్రుగ్రహం, అట్లాగే మిత్ర స్వక్షేత్ర గ్రహం, ఉచ్చగ్రహం, స్వక్షేత్ర గ్రహం. అట్లాగే కుజుడు 2వ ఇంటిలో ఉండి పితృస్థానం మీద కుజుడి దృష్టి పడింది. చిన్న చిన్న ఖర్చులు పెరిగి రుణాలు పాలుకి అయ్యకుండా జాగ్రత్త పడాలి. బాబు లగ్నం మీద పితృకారకుడైనటువంటి స్థానాధిపతి అయిన గురువుకి ఏ క్షేత్రంలో శని ఉండడం, లగ్నం మీద శని దృష్టి ఉండడం, బుధాదిత్యోగం ఉండడం చేత తండ్రికి బాబు పుట్టాక అనేటువంటిది కాకుండా బాబు పుట్టడానికి ఖచ్చితంగా 3 సంవత్సరాల ముందు నుంచి, అంటే ఈయన 23లో పుడితే 23కి 3 సంవత్సరాలు, అంటే 2019 దగ్గర నుంచి తండ్రి టైం కొంత బాగలేదు. ఆర్థికంగా ఇబ్బందులు, చిన్న చిన్న నష్టాలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు బాగుంది టైము, తండ్రికి బాగుంది, తల్లికి బాగుంది. అట్లాగే భార్యాభర్తలు, అంటే మీ ఇద్దరి మధ్య, తల్లిదండ్రుల మధ్య చిన్న చిన్న విషయాలకు ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అనవసరమైన వివాదాలు, తగాదాలు వస్తున్నాయి, అవి సర్దుకుంటాయి. మీరేం భయపడక్కర్లేదు. మాతృస్థానాధిపతి చంద్రుడు ఈ యొక్క లగ్నానికి శత్రుగతులు ఇవ్వడం వల్ల తల్లికి కొంచెం బాబు పుట్టేటప్పుడు సిజరిన్ లాగా అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఇట్లాంటివి ఉంటాయమ్మా. భవిష్యత్తు అయితే బాగానే ఉంది, ఏం వరీ కాక్కర్లేదు. ఈ అబ్బాయి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏం లేదు, మంచి నక్షత్రము, నక్షత్రం మంచిది. బాలారిష్ట దోషాలు కొన్ని ఉన్నాయి, అవి ఏం కాదు. తండ్రి మీద ప్రభావం ఈయన పుట్టక ముందు నుంచే చూపిస్తున్నాడు. గర్భదశలో ఉండగానే తండ్రి మీద 2019-20 నుంచి బాగలేదు. ఇప్పుడు బాగుంది, ఇంకేం వరీ కాక్కర్లేదు. మంచి తల్లి, ఆయుష్మతి భవ. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం స్వామి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. నా పేరు శ్యామ్ కుమార్, తిరుపతి నుంచి. శ్యామ్ కుమార్ గారు, మీరు మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును. ఓకే, మీ పుట్టిన తేదీ? 3/3/1991. 3 ఫిబ్రవరి 1991. అవునండి. ఎన్ని గంటలకు పుట్టారండి? ఆదివారం రాత్రి 10:30. ఎక్కడ పుట్టారు? తిరుపతి అండి. చిరంజీవి శ్యామ్ కుమార్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు ప్రమోదూత నామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణ పంచమి, ఆదివారం, హస్తానక్షత్రం 3వ పాదం, కన్యారాశి,
ధృతి యోగం తైతుల కరణంలో మీరు పుట్టారు. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే కన్యారాశిలో మీరున్నారు హస్త నక్షత్రంలో. అట్లాగే లగ్నం చూసినట్లయితే మీరు పుట్టినటువంటి లగ్నం కన్యాలగ్నం. రాశి లగ్నము రెండు వర్గోత్తమైనవి. అట్లాగే లగ్నానికి భాగ్యస్థానంలో కుజుడు, లాభంలో గురువు వక్రగమనంలో ఉండడం, అట్లాగే పంచమంలో ఐదో ఇంట్లో సూర్య బుధ శని గ్రహాలు ఉండడం చేత మీ యొక్క గ్రహ బలాలు గనక చూసినట్లయితే గ్రహాల్లో మీకు కేతువు యొక్క బలం వీక్గా ఉండడం, మిగతా గ్రహాలు యోగవంతంగా ఉన్నాయి. సో మీకు దైవ బలం కొంత తగ్గింది. మీరు చేసే పనుల్లో దైవానుగ్రహాలు తగ్గిపోవడం వల్ల మీరు అనుకుంటున్న పనులు ఆఖరి నిమిషంలో బూమ్రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఉద్యోగంలో మీరు ఒకటి ఆలోచిస్తే ఆఖరికి వచ్చి అది కొంచెం స్లైట్గా డీవేట్ అయ్యి మీరు అనుకున్నది ఇంకోటి మారి ఇంకోటి అవుతుంటుంది. వివాహ విషయంలో కూడా అట్లాగే జరుగుతుంది. కేవలం కేతు వీక్ అవ్వడం చేత దైవ బలం బాగా తగ్గిపోయినట్టు కనపడుతుంది. మిగతా అంశాలన్నీ బాగా ఉన్నాయి. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవాలయాల దగ్గరికి ప్రదక్షిణలు చేయాలనుకున్నా చేయనీయకుండా అడ్డుకునేటువంటి శక్తి బలీయమైన శక్తులుగా కనపడుతున్నాయి. మీరు ఒక క్షేత్రానికి వెళితే ఏదో పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది అనిపించినప్పుడు మీరు వెళ్ళాలనుకున్నా కానీ ఆ ప్రయత్నాలని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాతకంలో. ఎంత కేతు ప్రభావం చేత దైవానికి దైవపరమైన అదృష్టానికి మిమ్మల్ని దూరం చేస్తున్నట్టుగా ఉంది. ఇంకా వేరే ఏమీ కనపడడం లేదు ఇక్కడ. మిగతా చదువు కానీ ఉద్యోగంలో కొంత ఉన్నతి కానీ వస్తున్నాయి కానీ అనుకున్నంత గ్రోత్స్ రావటం లేదనేది. రాకపోవడానికి కూడా కారణాలు అయ్యే కనపడుతున్నాయి. వివాహ విషయం దాకా కూడా అవే కనపడుతున్నాయి. ఏం తెలుసుకోదలుచుకున్నారు? వివాహం గురించి స్వామి, వివాహం ఆలస్యం అవుతుంది, ఏది కుదరచేది? ఉద్యోగపరంగా సక్సెస్ఫుల్గా వెళ్ళినారా లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదో మారింది, కొంత అదృష్టం అనుకున్నది కాక కొంత మారి వచ్చింది, అట్లా జరుగుతుందా? గతంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు కొద్దిగా సెట్ అవుతున్నాయి. కానీ మీకు అదృష్టం కొన్నిసార్లు తలుపు తట్టి వాకిట్లో కొంత మారిపోవడం అనేది ఎక్కువగా కనపడుతుంది జాతకంలో. సో వివాహపరంగా మీకు మీ జాతక రీత్యా మీకు వివాహపరంగా లగ్నం నుంచి కుజదోషం లేదు, చంద్రస్థానం నుంచి దోషం లేదు. కానీ శుక్రుడు ఉన్నటువంటి స్థానాన్ని నుంచి మాత్రం కుజుడు శుక్రుడి ఇంటిలో ఉండడం, శుక్రుడి నుంచి నాలుగో ఇంట్లో కుజుడు ఉండడం చేత ఆలస్య వివాహంకి కారణమవుతుంది. మీ జాతక రీత్యా మీకు 32-33 సంవత్సరాల్లో వివాహం అయిపోవాలి. యాక్చువల్గా అంటే మీరు 91లో పుడితే 2021-22-23లో పెళ్ళి అయిపోవాలి. కానీ దగ్గరగా సంబంధం వచ్చి ఎంగేజ్మెంట్ దాకా కూడా అనుకోవడం అట్లా జరిగి ఫెయిల్ అయిపోవడం, లేదా ఆ సంబంధం అంతా నచ్చిన తర్వాత కొన్ని అంశాలతో ఆగిపోవడం లాంటిది, అదే ఫేట్ అవుట్, అదృష్టం తగ్గిపోవడం అంటారు. సో దీనికి ఏమి లేదు, మీరు ఒక 6 శుక్రవారాలు పూట ఫాస్టింగ్ ఉండండి. ఏం చేయొద్దు, 6 శుక్రవారాలు ఫాస్టింగ్, ఏమి తినకుండా పొద్దుటి నుంచి ఫాస్టింగ్ ఉండండి. లక్ష్మీ పూజ చేసుకోండి, ఇంకేం చేయొద్దు. 6 శుక్రవారాలు లక్ష్మీ పూజ చేయండి. అట్లాగే శుక్రుడు 6 ఇంట్లో ఉన్నాడు షండయోగంలో, కాబట్టి పూజ చేసిన తర్వాత శుక్రుడికి సంబంధించి బొబ్బర్లు అలచందలు దానం ఇవ్వండి. మీకు ఇంకా శక్తి ఉండి పూజ చేయించుకునేది ఉంటే శుక్రగ్రహానికి జపం చేయించి తద్దశాంశం క్షీరతర్పణం, తద్దశాంశం హోమం చేయించండి, దానం ఇచ్చేయండి, శుభం కలుగుతుంది. 6 వారాలు అంటే 7 ఆరు 42 రోజులు పూర్తయిన తర్వాత 3 మండలాలు అంటే దగ్గర 120 రోజుల లోపల 4 నెలల లోపల మీకు సంబంధం ఫిక్స్ అయిపోవడం, మ్యారేజ్ కూడా మంచి అమ్మాయి రావడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇలా మీరు ప్రయత్నం చేసి చూడండి. శుభం నాయన, ఆయుష్మాన్ భవ, తప్పక పెళ్ళి అయిపోతుంది. అదృష్టం మీకు అమ్మవారి అనుభవంలో అనుగ్రహం కలిగిస్తుంది. ప్రశ్న అడగడం అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు ప్రియాంక స్వామి. ప్రియాంక, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ పుట్టిన తేది అమ్మా? 7/20/1998. 1998. ఎన్ని గంటలకు అమ్మా? 8 తర్వాత పుట్టినాను. మా అమ్మ పుట్టింది 8 తర్వాత. ఓకే, ఏ ఊర్లో పుట్టావు అమ్మా? మాది గుండారెడ్డిపల్లె. నేను పుట్టింది గుండ్లపల్లెలో పుట్టినా, కరీంనగర్ దగ్గర. మీదే మండలం అమ్మా? కోహెడ మండలం. కోహెడ మండలం. సమయం ఖచ్చితంగా లేదు, కోహెడ అన్నారు. కోహెడ
సిద్దిపేటకు దగ్గరగా ఉంటుంది, అదే కదమ్మా? ఓకే, మీరు సమయం ఖచ్చితంగా లేదు, కానీ మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే మీరు బహుధాన్య నామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢమాసం కృష్ణ ద్వాదశి సోమవారం మృగశిర నక్షత్ర ఒకటో పాదం వృషభ రాశి ధ్రువయోగం తైతుల కరణంలో పుట్టావు. నువ్వు పుట్టినటువంటి లగ్నం చూసినట్లయితే మకర లగ్నంలో పుట్టింది. సో నీకు అనుమానాలు భయాలు ఎక్కువ, అభద్రత ఆదుర్త ఎక్కువ. వైద్య వృత్తిలోకి పోతే మంచి డాక్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, కానీ భయంతో నువ్వు వైద్య వృత్తిలోకి వెళ్ళినట్టుగా లేదు. అదే నర్సింగ్ వైపు వెళ్ళావు, డాక్టర్ అవ్వాల్సిన యోగం నర్స్ అయినావు. సో నర్సుగా సక్సెస్ అవుతావు అమ్మా, భయపడాల్సింది ఏమి లేదు. ప్రభుత్వ ఉద్యోగంలోకి పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, కాకపోతే గురువు వక్ర గమనంలో ఉండడం. మ్యారేజ్ అయింది పాప కూడా, మ్యారేజ్ అయినప్పటి నుంచి నా హెల్త్ బాగుండట్లేదు. హెల్త్ విషయంలో నీకు ఆరింట కుజ శుక్రులు ఉండడం చేత ఇప్పుడు యాక్చువల్గా మ్యారేజ్ టైం నీకు ఇప్పుడు స్టార్ట్ అయిందమ్మా, కానీ మీ వాళ్ళు ముందుగా చేశారు, దీనివల్ల నీకు రక్తహీనత ఎనీమియా వచ్చింది. అట్లాగే ఋతు సంబంధమైనటువంటి అంటే నెలసరికి సంబంధించిన సమస్యలు పిసిఓడి లాంటివి ఏమా సమస్యలు, అదే ఋతు సమస్యలు అదే వస్తున్నాయి. సో దీనికి నువ్వేం లేదమ్మా, ఒక మంగళవారం పూట కందులు, ఒక శుక్రవారం పూట అలసందలు, ఈ రెండు దానం ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చిన తర్వాత వక్ర గమనంలో ఉన్న గురువు కాబట్టి గురువారం పూట శనగలు దానం ఇచ్చేస్తే ఆ దోషం తగ్గుతుంది. శుభం తల్లి, తప్పక మీకు మంచి ఆరోగ్యం, ప్రభుత్వ ఉద్యోగము, మీ భర్త గారి ఆరోగ్యం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రశ్నానుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ నా పేరు దేవనాథ్ రెడ్డి, నేను పెనుకొండ మనం ఆనందపూర్ నుంచి ఫోన్ చేస్తున్నాను. జీవనాథ్ రెడ్డి? అవును సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? నా గురించి సార్. ఓకే, జీవనాథ్ రెడ్డి గారు మీరు పుట్టినటువంటి తేదీ చెప్పండి. 28/3/1990. 28 మార్చ్ 1990. అవును సార్. ఓకే అండి, ఎన్ని గంటలకు పుట్టారండి? బుధవారం సాయంత్రం 5:30 సార్. సాయంత్రం 5:30 5:30. ఎక్కడ పుట్టారు? అనంతపురం సార్. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు ప్రమోదూత నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాసం శుక్లపక్షం విదియ, బుధవారం అశ్విని నక్షత్రం మూడో పాదం మేషరాశి వైద్యుతి యోగము కౌలవకరణంలో పుట్టారు. సో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నం గనక చూసినట్లయితే మీకు సింహలగ్నంలో పుట్టారు. మీకు ఫార్మసీలు, ఔషధ నియంత్రణ సంబంధించి పెట్రోల్ బంక్స్, తర్వాత వైద్యానికి సంబంధించి సర్జికల్స్ అమ్మేటువంటి షాపులు, పెట్రోల్ బంకులు, ఇవి యోగం, ఎక్స్ప్లోజివ్ లైసెన్సు, ఇవన్నీ మీకు యోగాన్ని కలిగిస్తాయి. మీరు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అటువంటి మీకు యోగం ఉంటాయి. విద్యా స్థానాధిపతి బుధుడు అష్టమంలో నీచబడినందువల్ల చదువులు కొంత దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఎంబీఏ ఏదో మొత్తానికి విద్యాపరమైనటువంటి ఇబ్బందులు ఆ మధ్యలో ఆగడం అనేది ఉంది. అయితే వివాహం 7వ ఇంటివాడు శని యోగ ప్రదేశంలోనే ఉండడం చేత ఖచ్చితంగా వివాహం అయితే ముందుగానే అయిపోవాల్సింది ఉంది. చాలా ఎర్లియెస్ట్ మ్యారేజ్ అవ్వకోసం అంటే 25 నుంచి 28 ఏళ్ళ మధ్యలోనే వివాహం అయిపోయి ఉండాలి. వివాహం అయింది, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మగ పిల్లలు ఎక్కువగా ఉన్నారు, మగ సంతానాన్ని మగపిల్లలని నేను దీన్ని మగవాళ్ళని బట్టి చెయ్యం, కానీ మీకు పంచమ స్థానాధిపతి గురువు లాభస్థానంలో ఉండడం చేత పుత్రలాభం ఉంది. వ్యాపారపరంగా ఒడిదుడుకులు మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయండి, పెట్టిన డబ్బులన్నీ కూడా ఎక్కడెక్కడ ఇదైపోయినాయి. కిడ్నీ డయాలసిస్తో బాధపడుతున్నాను సార్. కిడ్నీకి సంబంధించినటువంటిది మీకు రక్తహీనత అంటే కుజుడి చేత ఏర్పడే అవకాశాలు ఉంది, అది మీకు పెద్దగా ఇబ్బంది పెట్టదండి, నయమైపోతుంది తొందరగా. మీకు ఇదే కారణంతో వచ్చింది అది, కాబట్టి కొంచెం బలమైన ఆహారం తీసుకోండి. అంగారకుడికి శనికి కలిపి దానాలు ఇవ్వండి, మంచి జరుగుతుంది.
నక్షత్ర నిధి అంశంలో ఈరోజు వివాహం కానిటువంటి ఆడపిల్లలు చాలా మొండిగా వివాహం జరుగుతుందని ఎదురు చూస్తూ అమ్మాయికి వయస్సు పెరిగిపోతుంది అని బాధపడుతున్నవారు, అలాగే వివాహమై కూడా సంతానం లేక బాధపడేటువంటి వారు, వివాహమై భర్తతో సత్సంబంధాల విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అలాగే సంతానం లేక బాధపడేవారు, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు దృఢపడడం కోసం కానీ అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతమైనటువంటి శుభాలు పొందేటువంటి ఈ యొక్క గౌరీ బండదానం ఇది మీరు చేస్తే చాలా శుభాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఎందుకు మీరు మన ఇంటిలో సనికిట బండ అంటారు, మనం సన్నికల్లు రాయి అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు, గౌరీ బండ అని కూడా అంటుంటారు. సో మీరు ఒక గుండుగా ఉన్నటువంటిది, పొడవుగా ఉన్నటువంటిది ఉన్నటువంటి ఒక రాతిని, గౌరీ రాతిని కొని అయినా సరే చక్కగా, మనం ఇదివరకు రోజుల్లో పచ్చడి నూరుకునే బండనే గౌరీ బండ కింద కూడా పెట్టేవారు, ఆ గౌరీ బండ అంటారు దాన్ని, సన్నికల్లు రాయి అంటారు, దాన్ని తెచ్చుకొని చక్కగా ఎవరైతే ఇటువంటి ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటుంటారో, పిల్లలు వివాహం కాలేదను, వివాహమై భార్యాభర్త సఖ్యత లేదను, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారు ఈ గౌరీ బండను తెచ్చి చక్కగా దీన్ని ముందు శుభ్రంగా ఉష్ణోదకం అంటే గోరువెచ్చని నీరుతో చక్కగా కడిగి వేయాలి. ఆ తరువాత కొంత నీళ్ళల్లో పాటల పుష్పం అంటే కొద్దిగా రోజా పువ్వులు, అలాగే కొద్దిగా సుగంధభరితమైనటువంటి మల్లిక, మాలతి, మల్లెపూలు, మరువం లాంటివి, ఇటువంటి సుగంధభరితమైనవన్నీ కూడా చక్కగా అన్నీ పత్రాలు దాంట్లో వేసి మంచి సువాసన వచ్చేటువంటి పువ్వులు అన్నీ కూడా వేసి ఆ బండని చక్కగా అలా నిలబెట్టి దాని మీద గౌరీదేవిని స్మరిస్తూ ఎవరైతే ఈ బాధలు ఎదుర్కొంటున్న ఆడపిల్లలు ఆ నీళ్ళని జాగ్రత్తగా అందులో పోసుకుంటూ రావాలి. పైన చక్కగా ఆ అమ్మవారికి అభిషేకం చేస్తున్నామన్న భావన చేత దాని మీద పోయాలి. తదనంతరం కొద్దిగా పాలతో కూడా అభిషేకం చేసి తదనంతరం ఆ బండనంతా కూడా పచ్చగా పసుపుతో చక్కగా రుద్దేసి దాని మీద చక్కగా ఇట్లా అడ్డబొట్టు, మరల దానికి అటు ఇటు కింద చక్కగా బొట్లు పెట్టి ఇలా అలంకరించినటువంటి ఆ బండని దానికి చక్కగా పూలు పెట్టి పైన ఒక వస్త్రాన్ని, ఒక ఎర్రటి వస్త్రాన్ని, ఒక అట్లాగే పసుపు వస్త్రాన్ని చక్కగా అలంకరించి తర్వాత దాని ముందు ఒక డజన్ గాజులు అటు ఇటు పెట్టి పూజ చేసి గౌరీ పూజ చేసి తదనంతరం ఒక ముత్తైదువుని పిలిచి ఈ గౌరీ బండని, ఆ వస్త్రాన్ని, ఆ గాజులని కూడా ఆ ముత్తైదువుకు దానం ఇవ్వడం ద్వారా, గౌరీ బండ దానం చేయడం ద్వారా అత్యంత శుభాన్ని పొందొచ్చు. ఈ గౌరీ బండ దానాన్ని అనేక విధాలుగా చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ మీకోసం ఖర్చు ఎక్కువగా లేకుండా సులభంగా మన జమినీ ప్రేక్షకుల కోసంగా సులభంగా ఇచ్చేటువంటి ఈ గౌరీ బండదాన పద్ధతిని ఇలా చెప్పాను. చక్కగా మీరు ఇలా చేసి అమ్మవారి పూజ చేసుకుని బండని దానం ఇవ్వడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి.